పిసిసి ప్రెసిడెంట్ ఇగో ఇస్తా అగో ఇస్తా అని చెప్పి గడిచిన సంవత్సరం నుంచి వెతుకుతా ఉన్నది. వెతికి వెతికి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు కేడీ నంబర్ 1799 క్రైమ్ నంబర్ కేడీ నంబర్ ఖైదీ నంబర్ అది రేవంత్ రెడ్డి గారు వారిని తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ చేసిన తర్వాత మా ఆరు అడుగుల ఆజాన్ బావుడైనటువంటి తెలంగాణ దేవుడు కేసీఆర్ గురించి గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గురించి నిన్న తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయిందని చెప్పి తప్పుడు ప్రచారం, ఫాదర్ ఆఫ్ ద లయర్, బ్లాక్ మెయిలర్స్కు బ్రాండ్ అంబాసిడర్, దందాకోరులకు దగాకోరులకు కేర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు. మా ఆరు అడుగుల అజాన్ బాబుడు కేసీఆర్ గురించి, ఆయన ఆరు అడుగులు, ఈయన మూడు అడుగులు, ఈయనకు ఆయనకు నక్కకు నగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది. పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టు కేసీఆర్ గారిని చూసి నేను ఏదో అయిపోతా అని చెప్పి ఆయన మీద మాట్లాడితే గొప్పన్న అయిపోతా, వాళ్ళ కుటుంబం మీద మాట్లాడితే గొప్పన్న అయిపోతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నోటికొచ్చింది బాగుతూ ఉన్నాడు. హైదరాబాద్ అభివృద్ధి తెలియక హైదరాబాద్ నగరాన్ని చెత్త నగరంగా మాట్లాడుతూ ఉన్నాడు. దాదాపుగా 50,000 పైచిల్ కోట్లు నగరానికి తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టి గొప్ప గొప్ప రోడ్లు వేసారు హైదరాబాద్ నగరంలో. ఆయన కన్న కనబడతలేవు, ఎందుకంటే ఆరు నెలలకు ఒక రక్తం చేంజ్ అవుతుంది ఈ రేవంత్ రెడ్డిది. ఈ పార్టీ ఈయన ఏ పార్టీకి పోతే ఆ పార్టీ, ఈయన ఫాదర్ ఆఫ్ ద ఐరన్ లెగ్. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఫాదర్ ఆఫ్ ద ఐరన్ లెగ్ పాలిటిక్స్లో ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి పిసిసి. ఆయన మాట్లాడుతుండు ఆరు నెలలకు ఒక రక్తం, 2001 నుంచి ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయితే మొదట కాషాయరంగం ఉండే ఆయన బ్లడ్, తర్వాత 2004 తర్వాత ఏబీపీ నుంచి బీజేవైఎం నుంచి మళ్ళా మధ్యలో కొన్ని రోజులు పింక్ రక్తం ఎక్కించుకున్నాడు. దాని తర్వాత జడిపిడిస్ అయిన తర్వాత మరి కొడంగల్లో ఎమ్మెల్యే అయినప్పుడు మళ్ళా టీడీపీ నా రక్తంలో పసుపచ్చ రక్తం ఉందన్నాడు కదా, అది ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. నేను ఏదో పేపర్లో చూసిన నా రక్తంలో పసుపచ్చ రక్తం ఉందని చెప్పి మరి ఆయన చెప్పడం జరిగింది. అంటే నేనేమంటున్నా అంటే దాని తర్వాత ఇప్పుడు పచ్చ రక్తం ఎక్కించుకున్నాడు. ఏ పార్టీలకు పోతే ఆ పార్టీ యొక్క శకం ముగిసినట్టే రేవంత్ రెడ్డి అంటే. రేవంత్ రెడ్డి గారి వల్ల గతంలో ఏబీపీలు ఉండే బీజేవైఎంలు ఉండే అది రాష్ట్రంలో కనుమెరుగైపోయింది, ఎప్పుడు కూడా కనవల్లే అట్లాంటిది. దాని తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిండు, అప్పుడు అంతంతే ఉండే. దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు టీడీపీలోకి వచ్చిరు 2007 నుంచి 2017 వరకు. అప్పుడు ఇగో ఇది చూడాలి, మా అప్పుడు ఒక మాట అన్నాడు, నాలో ఉన్నది పసుపచ్చ రక్తం అన్నాడు. మళ్ళా ఈరోజు చెప్తా ఉన్నాడు నాలో పచ్చ రక్తం ఉన్నాడు, అంతకుముందు పింక్ రక్తం ఆయనలో ఉండే కొన్ని రోజులు, అప్పుడు మంచిగానే ఉండే, దానికి ముందు కాషాయ రంగు ఉండే, కాషాయ రక్తం ఉండే. ఇట్లా ఊసరవల్లగా రక్తం మార్చుకున్నట్టు ఈయన పెయింటర్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి అంటే ఒక పెయింటర్ రెడ్డి. పెయింటర్ ఏం చేస్తాడు, రకరకాల కలర్లతోని గోడల మీద పెయింటింగ్లు వేస్తూ ఉంటాడు. అట్లా ఈయన మూడేళ్ళకు ఒక పార్టీ, ఆరేళ్ళకు ఒక పార్టీ, మళ్ళొక 10 ఏళ్ళకు ఒక పార్టీ ఇట్లా మారుస్తూ ఉన్నాడు. అయితే 2007 నుంచి 2017 వరకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే, 3 సార్లు ముఖ్యమంత్రి ఉన్న ఆ పార్టీకి అధ్యక్షుడిన చంద్రబాబు తొత్తు అయినటువంటి చంద్రబాబు బానిస అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీ యొక్క శకం ముగిసిపోయింది తెలంగాణలో ఈ ప్రాంతంలో. మరి ఎన్ని రోజులు ఉంటే ఈయన ఐరన్ లెగ్, ఫాదర్ ఆఫ్ ద ఐరన్ లెగ్ కదా, కాబట్టి ఆ పార్టీ కూడా ఖతమైపోయింది. ఇప్పుడుగా కొండందవి ఎలుకని పట్టినట్టు కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టిండ్రు ఖైదీ నంబర్ 1799 ఆయన నంబర్, 2 సార్లు ముచ్చట జైలు పోయిండు తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్. మళ్ళా ఓటుకునేటి కేసులో ఎప్పుడు జైలు పోతారో అందరు వేచి చూడాల్సిందే. ఆయన కేటీఆర్ గారిని పట్టుకొని మూసీ నదిలో ముంచితే నీకు వాసన తెలుస్తా అంటుడు. మాకు ముంచవలసిన అవసరం లేదు, మాది క్యాట్ వాక్ కాదు, నీది జైలు వాక్. నువ్వు ఎప్పుడు జైలు పోతావు మూడోసారి నీకే తెలియదు. ఇలా నువ్వు ఒళ్ళంతా కంపే, నీ ఒళ్ళంతా విషమే, నీ ఒళ్ళు నిండా అబద్ధాలే. కాబట్టి మాట్లాడేటప్పుడు ప్రజాస్వామ్యంలో పదవులు వస్తే ఉందాతనం పెరగాలి, పదవులు వస్తే గొప్పగా మాట్లాడాలి, పదవులు వస్తే ఉన్నత స్థాయికి చేరుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, పదవులు వస్తే గొప్పగా మాట్లాడాలి. కానీ ఈయన
పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను.